మండల వ్యాప్తంగా అకాల వర్షాలకు వరి పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఆదుకుంటుందని డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మ శ్రీరామరెడ్డి, జెడ్పీటీసీ కంచిరెడ్డి సుధా హామీనిచ్చారు. శనివారం సింగనమలం చెరువు కింద ఆయా కట్ట భూములలో నష్టపోయిన వరి పంటలు ఏవో చిన్నమ్మతో పాటు ఆయన పరిశీలించారు. తరిమేల, కల్లుమడి ప్రాంతాల్లో నష్టపోయిన వరి పంట పొలాలను జెడ్పీటీసీ కంచిరెడ్డి సుధా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు. కానీ అకాల వర్షాలు వచ్చిన దానివల్ల దాదాపు మండలంలో 60 నుంచి 70% వరకు ప్యాడీ కానీ, వేరుశనగ కానీ, లేకపోతే పెసర కానీ నష్టపోయినారు. దాంట్లో భాగంగా ఈ పొద్దు మేము సీపుర గ్రామానికి మా ఏవో గారు పిలుచుకొని వచ్చింది. మేము రైతాంగం చెప్పేది ఒకటే, రైతాంగం దెబ్బతిన్న ప్రతి ఎకరాకు మా జగనన్న పంట నష్టం ఇచ్చే సిద్ధంగా ఉండరు. రైతులు ఎవరు ఆధారపడకండి, మీ వెంట మేము ఉంటాం. మా డిపార్ట్మెంట్, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఏవో గారు ఉన్నారు. కాబట్టి ధైర్యంగా మీరు ఎక్కడైతే నష్టం జరిగిందో మా ఏవో దృష్టికి తీసుకురండి. రేపు మర్నాడు 2-3 రోజుల్లో అన్ని పొలాలు విజిట్ చేస్తారు. నష్టపరిహారం వచ్చేదానికి మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ప్రతి ఎకరాకు ఎంత గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత నష్టం జరిగిందో ఆ రూపాయి ఇచ్చేకి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. పంట ఇప్పటివరకు ఆశాజనకంగా ఉండింది. కాకపోతే ఈ అకాల వర్షము, తుఫాను వల్ల 80% పంట మొత్తం డ్యామేజ్ అయింది. రైతుకి వరి గింజలు కానీ, తర్వాత గడ్డి కూడా మొత్తం కుళ్ళిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ డికంపోజ్ అంటే మొత్తం కుళ్ళిపోయింది. గడ్డి తర్వాత వరి ఏం వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ ఒకవేళ మీకు కౌలు రైతు కార్డు ఉన్నా లేకున్నా కూడా 1B ఓనర్ యొక్క 1Bను, కల్టివేటర్ యొక్క ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ అవి ఇచ్చినట్లయితే మేము ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేస్తూ మీకు డ్యామేజ్ రాయడానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.